Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి రైతులది అహంకారమేనా? ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని రాజధాని ప్రాంత రైతులు ముసుగులో ఆందోళన జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అమరావతికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి రాజధాని రైతు సమాఖ్య పేరుతో అనేక మంది చేస్తున్న ప్రకటనల కారణంగా మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఉత్తరాంధ్రలో అయినా రాయలసీమలో అయినా మూడు రాజధానులకు మద్దతు పెరుగుతుందంటే అది అమరావతి ముసుగులో జరుగుతున్న ఓవరాక్షన్ కారణమని చెప్పాలి. అలాంటిది తాజాగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని అభ్యంతరం చెబుతూ రైతులు కొందరు హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా రైతుల ఆలోచనలను వాళ్ళ లాయర్ వినిపించారు. ఇంతకీ సదరు లాయర్ వాదన ఏమిటంటే, రాజధాని నిర్మాణం కోసం తామిచ్చిన భూములను ప్రభుత్వం పేదలకు పట్టాలుగా ఇచ్చిందట. పేదలకు పట్టాలు ఇవ్వటం వల్ల రాజధాని ప్రాంతంలో మురికివాడలు ఏర్పడతాయట. తాముంటున్న ప్రాంతంలో రాజధాని నిర్మించిన భూముల్లో మురికివాడలు ఉండటం రైతులకు తీవ్ర అభ్యంతరమని వాళ్ళ లాయర్ చెప్పారు. అంటే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వటాన్ని అమరావతి ప్రాంతంలో జనాలు మురికివాడలుగా వర్ణిస్తున్నారు. అమరావతి ప్రాంతాలలో ఇంతకు ముందే పేదలు లేరా? అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న వాళ్లలో పేదలు లేరా? తాజాగా రైతుల తరపున లాయర్ వాదనలు విన్న తర్వాత అమరావతి ప్రాంతం వాళ్లకు పేదలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతోంది. అలాంటి మాటలు చేష్టలు కారణంగానే అమరావతి ప్రాంతంపై మిగిలిన ప్రాంతాల్లోని జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆ వ్యతిరేకతను అమరావతి ప్రాంతాల్లోని జనాలు ప్రత్యేకంగా చూస్తూ కూడా తమ వైఖరిని మార్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఒకసారి ఒక అవసరం కోసం ప్రభుత్వానికి రైతులు లేదా స్థానికులు భూములిచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా ప్రభుత్వం ఇష్టం. అంతేకాని రాజధాని నిర్మాణం కోసం తాము భూములిచ్చాం కాబట్టి ఖచ్చితంగా రాజధాని మాత్రమే కట్టి తీరాలని రైతుల ముసుగులో అమరావతి జనాలు కోర్టుకు చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది.